రాష్ట్ర ప్రభుత్వం వరిధాన్యం కొనే వరకు తుది వరకు పోరాటం చేసిన బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్కి కృతజ్ఞతలు తెలుపుతూ కోనరావుపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. కోనరావుపేట మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బుధవారం రోజున మండల శాఖ అధ్యక్షుడు గొట్టె రామచంద్ర ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం వరిధాన్యాన్ని కొనాలని డిమాండ్ చేస్తూ అనేక రోజులుగా ధర్నా దీక్షలతో పాటు రాస్తా రోకో కార్యక్రమాలు చేపట్టడం, విరతి పత్రాలు సమర్పించడం తదితర కార్యక్రమాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని వారు పేర్కొన్నారు. బీజేపీ చేసిన కృషి వలనే రాష్ట్ర రైతాంగానికి మేలు జరిగిందని సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతూ జరిగిన కార్యక్రమంలో బీజేపీ ఉపాధ్యక్షులు మోత్కు మోహన్, ప్రధాన కార్యదర్శి బొల్లారం తిరుపతి, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి జింకా వెంకటి, గ్రామ శాఖ అధ్యక్షుడు చింతల పరశురాములు, ఉపాధ్యక్షులు పాక మహేష్, కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి తిరుపతి తదితరులు హాజరయ్యారు. కాదని ఒక మా తెలంగాణకి అన్యాయం చేస్తున్నారు, మీరు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అన్యాయం చేస్తున్నారు, మాకు వడ్లు మీరు కొనాలి, మాకు డబ్బులు ఇవ్వాలి, మీరు వడ్లు కొనాలి, మేము కొనము, మాది చేతగాని ప్రభుత్వం అని నిన్నటి దాకా మొత్తుకున్నాడు. ఇది ప్రతి 29 రాష్ట్రాలలో ఏంటంటే నవ్వుతురు. ఈ చంద్రశేఖరరావు గారికి ఏమైనా తలకాయ ఉండి మాట్లాడుతుందా, తలకాయ లేక మాట్లాడుతుందా? 29 రాష్ట్రాలలో లేని ఇబ్బంది తెలంగాణలో ఎందుకున్నదని చాలామంది నవ్వుతురు చంద్రశేఖరరావు చూసి. ఇదంతా చేసి ఢిల్లీలో నిన్ననే, నిన్నటికి నిన్న కాక మొన్న చంద్రశేఖరరావు కూడా నిన్ననే ప్రకటించిండు, మేము కూడా వడ్లు కొంటాం, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదు, మేము ఇప్పటి నుంచి కొంటామని నిన్న చెప్పడం జరిగింది. మేము చాలా సంతోషిస్తున్నాం ఈ మాటకు. శ్రీ బండి సంజయ్ కుమార్ గారిదే ఈ ఘనతని మేము ఈ భారతీయ జనతా పార్టీ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. ఢిల్లీలో చేసిన ధర్నా, వడ్లు కేంద్రం కొనాలని చేసినటువంటి దొంగ ధర్నాకు ఈ రోజున బుద్ధి తెచ్చుకొని నిజమైన తెలంగాణ రాష్ట్రంలో రైతులను ఇబ్బంది పెట్టద్దని, కేంద్రం వడ్లు కొనది, తెలంగాణ రాష్ట్రం వడ్లు కొంటుందని తెలుసుకొని ఈ రోజున నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వడ్లు కొంటాం, మేమే కొంటామని చెప్పి చెప్పడం జరిగింది. దానివల్ల రైతులకు చాలా మేలు జరుగుతుంది. పండిన పంట చేతికొచ్చే టైంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ రోజున రైతుల వడ్లు కొనడం వలన రైతులకు చాలా మేలు జరుగుతుందని మేము సంతోషిస్తున్నాం. అలాగే ఈ కొనడానికి మళ్ళీ ముందుకెళ్ళినటువంటి కొనాన్ని ముందుకెళ్ళినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజున మళ్ళీ వడ్లు కొంట మేమే కొంటామని చెప్పడం, ఈ యొక్క ఘనత మా బండి సంజయ్ గారు అని మేము చాలా కృతజ్ఞతతో అతనికి ఈ రోజున పాలాభిషేకం చేయడం జరిగింది కొనగడ మండల కేంద్రంలో. ఓకే, ఈ రోజున మోడీ గారికి మరియు మా బండి సంజయ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.